కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత చదువులో అంటే మీ తల్లిదండ్రులు ఎప్పుడైనా కానీ ఆ నీకేం తెలియదమ్మా అంటామా అనమా అంటామా అనమా ఆ నీకేం తెలియదమ్మా నీకేం తెలియదు అన్నా ఆ నీకేం తెలుసు చాలా సార్లు అంటుంటాము చాలా పెద్ద తప్పు చాలా పెద్ద పొరపాటు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలలో నీ తల్లిదండ్రులని గౌరవించదు నీ తల్లిదండ్రులని గౌరవించదు ఎఫెసి పత్రిక 6వ అధ్యాయంలో చాలా చక్కగా రాయబడి ఉంటుందండి ఏమిటి అంటే నీ తల్లిదండ్రులను నీవు గౌరవించాలి తద్వారా నీవు దేవునికి ఇష్టురాలిగా జీవిస్తావు గుర్తు పెట్టుకోండి వాళ్ళు నీకు అందరికి మాట చెప్తారండి తల్లిదండ్రుల గురించి ఏంటంటే నీవు పుస్తకాలు చదివితే వాళ్ళు జీవితాన్ని చదివారు అమ్మా నాన్న కాబట్టి యవ్వన ప్రాయంలో ఉన్న పిల్లలు ముఖ్యంగా మిమ్మల్ని నిందించడం కాదు కానీ అందరం కలిసి నేర్చుకుందాం వి లర్న్ టుగెదర్ ఎప్పుడూ కూడా మీ తల్లిని కానీ మీ తండ్రిని కానీ మీకేం తెలియదో మీకు చదువు రాదో నీకేమొచ్చు ఈ ప్రశ్నలు ఎప్పుడు కూడా అనొద్దండి పాపం అదేంటిది పాపం అన్న మీ పిల్లలు చెప్పాలి ఏంటంటే అమ్మా నాన్న ఏది తెలియదు లేక మందమతులు అనడం అనేది దేవుడు దాన్ని మెచ్చాడు కాక మెచ్చాడు నీకు ఒక వరం ఇస్తే వాళ్ళకు ఒక వరం ఇచ్చారు వాళ్ళు లేకుండా నీవు నేను వాళ్ళు లేకుండా నీకు నేను ఈ విలువలు చాలా ముఖ్యమైనటువంటి ఈ ప్రధానమైన విలువలు చాలా ముఖ్యమైన అదేవిధంగా నీ పొరుగు వారిని కూడా ఎప్పుడు తక్కువగా చూడమాక నీ పొరుగు వారిని కూడా ఎప్పుడు తక్కువగా చూడమాకండి ప్రియ స్నేహితులు ఆ తర్వాత మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అదే నేను కంటిన్యూ చేస్తున్నాను అక్కడ నుంచి మనలో ప్రతి ఒక్కరము కూడా విలువైనటువంటి వారమే పిలుగు దేవుని బిడ్డ మత్తయి శుభవార్త 18వ అధ్యాయం 14వ వచనంలో చాలా చక్కగా వాక్యం మనకి చెప్తుంది పిల్లారా ఏ ఒక్కరూ నాశనము కావటం దేవునికి ఇష్టం లేదు దేవుడు ఏ ఒక్కరు నాశనము కావటం దేవునికి ఇష్టం లేదు దేవుడు మీకందరికి ఒక ప్రశ్న అండి నువ్వు బాగా తెలివైనటువంటి దానివి కాబట్టి ఓకే ఇంకొక మాట కూడా చెప్తాను నువ్వు బాగా అందంగా ఉన్నావు కాబట్టి దేవుడు నిన్ను మాత్రమే ప్రేమించి వేరే వాళ్ళని ప్రేమించడా అందరూ చెప్పండి నిన్ను మాత్రం ప్రేమించి వేరే వాళ్ళని ప్రేమించడా అదే నిన్ను ఏ విధంగా ప్రేమిస్తున్నాడో పక్క వాళ్ళని కూడా అదే విధంగా ప్రేమిస్తాడు గుర్తుపెట్టుకో నంబర్ 1 నాకు టాలెంట్ లేదు నేను పనికిరాని దాన్ని అనేటువంటి తీసివేసుకోవాలి 2వది ఎదుటి వాళ్ళు పనికిరాని వాళ్ళు అనేటువంటి మనస్తత్వాన్ని కూడా తీసివేసి కారణం ఏమిటంటే దేవుడు మనల్ని తన యొక్క రూపంలో తన యొక్క ఆకారంలో సృష్టించుకున్నాడు ప్రభు అంటున్నాడు ఏ ఒక్కరు కూడా నాశనము కావటం దేవునికి ఇష్టం లేదు అంటే గాడ్స్ లవ్ ఈస్ నాట్ ఎ కమ్యూనిటీ లవ్ గాడ్స్ లవ్ ఇండివిజువల్ లవ్ అన్నమాట దేవుని యొక్క ప్రేమ ఒక్కొక్కరికి ఇచ్చేటువంటి ప్రేమ అన్నమాట 100 గొర్రెలు ఉన్నాయిగా ఎన్ని గొర్రెలు అండి ఒకటి పోతే ఏం పోనీలే వాడైతే గొర్రెలు అనుకుంటాడు దేవుడు ఆ ఒక్క వ్యక్తి కూడా ఇంపార్టెంట్ దేవుడు నీవు కూడా ఇంపార్టెంటే దేవునికి నీ జీవితం కూడా ఇంపార్టెంటే దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడా దేవుడు నా గురించి ఆలోచిస్తున్నాడా నేను పరిగెత్తి దాన్ని కదా నాలో టాలెంట్స్ లేవు కదా నాలో వరాలు లేవు కదా దేవుడు నన్ను ప్రేమిస్తాడా ఇంకా దానికంటే వాడికి ముందుకు వేస్తున్నాను నేను తప్పులు చేస్తున్నా కదా దేవుడు నన్ను ప్రేమిస్తాడు హల్లెలూయా 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 దేవుడు ప్రేమిస్తాడు ఇక్కడ మీకు మరొక ముఖ్యమైన అంశాన్ని ముందుంచాలనుకుంటున్నా ఏమిటి అంటే మనం పాపం చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి ఈ మాట మనం పాపం చేసినప్పుడు దేవుడు శిక్షించడం అన్నాను మనకి మనమే శిక్ష విధించుకుంటాం మనకు తెలియదు మనం తప్పు చేసినప్పుడు మన యొక్క వినాశనాన్ని మనమే తెచ్చుకుంటాం మీకు అందరికి ఒక ప్రశ్న మొట్టమొదటిగా అవ్వాదములు చేసిన పాపం ఏంటండి దేవుడు అంటే ఇప్పుడు సిస్టర్స్ మామెంట్లో కొయ్యొద్దన్న పువ్వు కోస్తే అయిపోయినట్టేనా అంతేనా అంతేనా దేవుడు తినవద్దన్న పండుని తిన్నా అంటే ఏంటి దాంతో తప్పేంటి అంటే దేవుని యొక్క ఆజ్ఞని ఇక్కడ మీకు అందరికి ఒక ప్రశ్న పాపం చేసిన వెంటనే దేవుడు వాళ్ళు శిక్షించాడా శిక్షించలేదా ఏం చేశారు ఎవరు శిక్షించారు మరి
వాళ్ళే ఫీల్ అయ్యారు ఏం ఏం జరిగింది పాపం చేసిన వెంటనే వాళ్ళు సిగ్గుపడ్డారు సిగ్గుపడ్డారు బైబిల్ తెలుసా మీకు చెప్పండి అమ్మా మొదట ఆలోచిస్తున్నారు బా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు చాలా తెలివైనది మొట్టమొదటిగా అబ్బానమ్మ దేవుడు ఏమన్నాడు ఈ చెట్టుపండు చెట్టుపండు తిన్నారు తిన్న తర్వాత ఏం జరిగింది దాక్కున్నారు దాక్కున్నారు దేవుడు మనలా దాక్కడానికి ముందు వాళ్ళు దాక్కున్నారని మనకి తెలిస్తే దానికి ముందుగా దేవుడు ఆయన వీళ్ళు పాపం చేశారు కాబట్టి నేను వీళ్ళ దగ్గరికి వెళ్ళను అన్నాడా అన్నాడా ఏం చేశాడు మరి యథావిధిగా అంతకుముందులా ఆశ్చర్యం అండి ఇది చాలా మనం దీన్ని మిస్ అవుతామండి ఏంటంటే యథావిధిగా ఎప్పటిలాగానే ఆ రోజు కూడా సాయంకాలం ఆ ఇద్దరి దగ్గరికి వచ్చారు అబాధం దగ్గరికి వచ్చారు మరి వీళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు అసలు ఎక్కడున్నారు చెట్ల చాటమా దాక్కున్నారు ఇప్పుడు ఎవరిలో తేడా వచ్చింది పాపం చేసినప్పుడు తప్పు చేసినప్పుడు దేవుడు ఏమన్నా తేడా వచ్చిందా దేవుడు మళ్ళీ వచ్చాడా లేడా మరి తేడా ఎవరిలో వచ్చింది ఎందుకు వచ్చింది నేను పాపం చేస్తాను అనేటువంటి భయం భయం మనందరిలో కూడా అదే మనందరూ కూడా వస్తాం కాబట్టి ఈవెన్ మనం ఒకవేళ తప్పు చేసినప్పుడు కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తాడు కానీ మనలో ఆ యొక్క పాప భీతి ఉండాలి మరొక ఉదాహరణ చెప్తా లూకా సువార్త 15వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం చదువుకుంటాం దేని గురించి చదువుకుంటాం తప్పిపోయిన కుమారుడు దేవుడు వెళ్ళిపోయాడు అతని కుమారుడు దగ్గర నుంచి ఎవరు వెళ్ళిపోయారు కుమారుడే దేవుని వద్ద నుండి ఇది గుర్తుంచుకోవాలి మనం దేవుడు ఏమన్నా కానీ లేక తండ్రి ఏమన్నా కానీ నువ్వు నాకు ఇష్టం లేదు కాదు నువ్వు వెళ్ళిపో నా దగ్గర నేను డబ్బులు నీకు ఇచ్చేస్తాను నువ్వు అంటే నాకు ఇష్టం లేదు అన్నాడా అనలేదండి ఆ కుమారుడు బలవంతంగా ఆ దేవుని ప్రేమ నుండి